టీటీడీ రమణ దీక్షితులకు భిక్షాకు తగిలింది. టీటీడీ నుంచి రమణ దీక్షితులను తొలగించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది టీటీడీ పాలక మండలి. టీటీడీ అహోబిల భటం, జియంగార్లు, అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇక క్రమశిక్షణ రహిత్యంతో వ్యవహరించిన రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి. అమ్మరు పెద్ద జీవులు చిన్న జీవులు వారానికి ఒకసారి పోయి ధర్మారెడ్డికి కాలు పైన పడి సాష్టాంగం చేసి వస్తారండి. వాళ్ళకి రెగ్యులర్ గా వాళ్ళ ప్రోగ్రామ్, లేకపోతే వాళ్ళకి ఇచ్చేది 3 కోట్లు 4 కోట్లు నిలిపేస్తాను. నిలిపేస్తాను, శాతం అంటే నిలిపేస్తాను, శాతం నిలిపేస్తాను. ఐదు గారు అది కూడా ఒకసారి తేటాది ఉన్నప్పుడే తేటాది చెప్పి బ్లాక్ మెయిల్ చేయించారు. ఇక్కడ బెంగళూరు ఆఫీసు ఆర్కియాలజీ అతను ఉండరత్నం రెడ్డి గారు ఉన్నారు. వచ్చారు కదా ఇప్పుడు కిచెన్ లో కూడా గుట్కా ప్యాకెట్లు అంతా అన్ని రోజు చిప్పి పోస్తుంటారు బయట. ఎందుకంటే వీళ్ళకి అన్ని అందరూ ఇక్కడికి వస్తారు, అందరినీ పట్టేస్తారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సినట్టుగా జడ్జీలు మొదలుకొని జడ్జీలు ఆర్టీఆర్ ఆడిటర్లు సిఏజీలు పాలిటీషియన్స్ మినిస్టర్స్ అందరినీ వీళ్ళు కవర్ చేస్తారు. అందరికి ఇప్పుడు లడ్లు ఇడ్లు అంతా ఇవ్వడము, పైన గుడ్డలు కప్పేసేయడము, పసకాపురం ఆన్ పోసేయడము. టీటీడీ రమణ దీక్షితులకు భిక్షాకు తగిలింది. టీటీడీ నుంచి రమణ దీక్షితులను తొలగించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వ్యవహారంపై సీరియస్ గా స్పందించి ఈ నేపథ్యంలో ఆయన తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిల మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిల మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు, సంస్థ గౌరవాన్ని ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిల మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిల మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు, సంస్థ గౌరవాన్ని ఆలయ ప్రతిష్టను
కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని